విచ్చేసినటువంటి విషయాలు మీ అందరితో పంచుకోదలుచుకున్నా. అన్న ఇక్కడ రావటం ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కూడా కాదు. ఇదే స్థలంలో ఉద్యమ సమయంలో విద్యార్థులను ఉత్తేజపరచడానికి ఉద్యమంలో పాల్గొనే విధంగా ఆ రోజు రావడం జరిగింది. ఉద్యమ సమయంలో ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు కూడా అన్న మరి సెంట్రల్ జైలు ఉండటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాలలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమాల పథకాలు అమలు చేసేదానికి రావడం జరిగింది. ఆనాటి నుంచి నేటి వరకు చూస్తే 9 ఏళ్ళ కేసీఆర్ గారి పాలన కనుక చూసినట్టయితే హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా వరంగల్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందన్నటువంటి విషయం మీ అందరు కూడా తెలుసు. అందులో మీరందరూ కూడా భాగస్వాములు అయినరు. ఆనాడు ఉద్యమంలో మీరు భాగస్వాములు అయినరు, ఈరోజు అభివృద్ధిలో మీరు భాగస్వాములు అయినందుకు మీ అందరికి కూడా శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఆ రోజు ఏ సమస్య చెప్పినా కూడా ఏ విషయం చెప్పినా కూడా ఆ సమస్యల పరిష్కారం కోసం నిధులు కూడా ఇవ్వటం పెద్ద ఎత్తున జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు చూస్తే ఒకప్పుడు ఈ నగరం అంతా కూడా వెలవెలబోతుంటే ఇప్పుడు ఈ నగర ప్రజలందరూ కలకలాడుతున్నారు. ఈ నగరం యొక్క ఇప్పుడు ఒక ఎడ్యుకేషనల్ హబ్ అయింది. ఇప్పుడే బ్రహ్మాండంగా 500 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించి ఐటీ హబ్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ నగరంలో 9 పేరు పోయించినటువంటి ఐటీ కంపెనీలు కూడా రావడం జరిగింది. అతి త్వరలో 24 అంతస్తులతోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మరి ప్రారంభించుకున్న తర్వాత ఇది ఒక హెల్త్ హబ్గా కాబోతున్నది. పక్కనే అతి త్వరలో ప్రారంభించుకుంటాము కాలేజీ కళాక్షేత్రము ఒక కల్చరల్ హబ్గా కాబోతున్నది. కాబట్టి అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నది. ఈరోజు మాత్రం అన్న వచ్చింది కేవలం ఈ ఒక రోజులనే 1100 కోట్ల అభివృద్ధి కార్యక్రమంతో పాటు సంక్షేమ పథకాలు కూడా అందియబోతున్నారు. ఈరోజు బీసీల కుల వృత్తిల కోసము సంక్షేమ పథకాలు, బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధువులు కూడా ఈరోజు ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నగరములు ఉన్నటువంటి మురికి నీరుని శుద్ధి చేసేదానికి గతంలో బాలకులు పట్టించుకోకుంటే ఈరోజు 30 కోట్లతోని ఎస్టీపీ ప్రారంభం జరిగినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మా రజక సోదరులకు బ్రహ్మాండంగా కుల వృత్తి పైన ఆధారపడుతున్న వాళ్ళు మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా బ్రహ్మాండంగా 5 కోట్లతోని లాండ్రీ మేట్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము. ఆ లాండ్రీ మేట్ లో దేశంలో ఎక్కర్లేదు, రాష్ట్రంలో ప్రప్రదంగా మరి అన్నగారి ఆధ్వర్యంలో మరి 3 కోట్లతోని ఆ లాండ్రీ మేట్ మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. రజక సోదరులకు సొసైటీకి వారికి అప్పచెప్పడం జరుగుతుంది. గంటల్లో 10,000 జతలు ఉతికి ఆరేయటం జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ లాండ్రీ మేట్ ద్వారా మా రజక సోదరులు బ్రహ్మాండంగా ఆర్థికంగా పురోగతి చెందుతారు. ఈ తీరుగా చెప్పుకుంటూ పోతుంటే అనేక జంక్షన్లు కూడా అభివృద్ధి, అనేక పార్కుల అభివృద్ధి, ఈ తీరుగా సుమారు 1100 కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్న ఎప్పుడొచ్చినా కూడా మా కార్యకర్తల్లో ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం, ఒక పట్టుదల, ఒక సంతోషం. మరి ఈరోజు కూడా ఒకవైపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంతో పాటు మన నిజగోర్కులు ఉన్నటువంటి 46,000 కుటుంబ గులాబీ కుటుంబ సభ్యులను